దప్పనే ప్రపంచానికి వరహాగా చూపిస్తా. నా దప్పం దప్పం ఏమిటో ప్రపంచానికి తెలియపరుస్తా. అత్తాలు బిగించి హాయిగా వ్యాపారం చేసేవారు కానీ ఆకులు రాలే చెట్టుకింది వ్యాపారం అంటే కూర్చోడా. ఏం చేయమంటారు బాబు పేదోడిని? అయితేనే పని బ్రహ్మాండంగా చేస్తాను. పని నాకు తెలిసాయా, ప్రపంచంలో పని అవసరం లేదు. అట్టాటోపం కావాలి, ఆడంబరం కావాలి, ప్రచారం కావాలి. అది చూడు, రాజకూతులు అందరూ నువ్వు రంపాలనుకోవాలి. నేలలో ఉండే వాళ్ళందరూ కూడా నేను అంత తలుపులో ఉండే వ్యాపారం చెప్పండి. చెప్పండి బాబు. ఏం లేదు, చిలకల్లాంటి అమ్మాయి ఇద్దరు చుట్టూ తెచ్చుకో, ఈ వ్యాపారం నేర్చుకో, కొట్లో పడేసుకో. అంతే, నీ కొట్టు చుట్టూ మగవాళ్ళే నాకు చెయ్యి నాకు చెయ్యి నాకు చెయ్యి అంటుంటారు. ఏంటి ఎవరం, అప్పుడు నీ గల్లాపెట్టంతా కూడా గప్పం గప్ప చూసుకో. అదేంటి బాబయ్యా, ఆడంగుల చేత మోగంగులు సౌరం చేయించుకోవడమే. నీకు తెలియలేదు బాబయ్యా, ఆడంగుల చేతే సౌరం బాగా చేయించుకుంటారు. సరే నాకందులో చేస్తా, కత్తి కొత్తదేనా? అందులో జాగ్రత్త తండ్రి, అందులో చెట్టు కింద క్షవరం. నిమ్మది, అయ్యో నిమ్మది నిమ్మది. మేస మాత్రం ఉంచు, అందగండి కదా ఉంచు. సారు సారు మెత్తగా మొమ్మగా ఎంత బాగు. అవును, ఎంత దీనికి ఎవరు మూడు కాసలేగా అంతే. వరహాస్ ఎవరుందా? అంటే యాడిది వద్దున మీదేగా పోని అలాగా. అయితే పండి పూర్వం పంపించు. అలాగే ఒరే చిన్నడా, ఐదారు తల్లి కాసులు ఇస్తారు కూర్చుంటారా? అదే కాసులు కాదు రా, కావాల్సింది బతకడం నేర్చుకోవాలా. బతకడం నేర్చుకోకపోతే మీ అయ్యేలాగా చెట్టు కింద కూర్చునే. రే దానికి చుట్టుకుని చెప్పాలంటారా? నేనేం చెప్పిన సరే ఇలా ఇలా అన్నారు. ఏంటి బంగారు తెల్లారుదాన ఏడుపోలట? ఏడుస్తాం కాదండి, రాగాలు పట్టుకుని ఈడుస్తాను. నువ్వు ఏడుస్తంటే మా చెవులు ఊడుతున్నాయో. కూర్చోరా కూర్చో. ఆడవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే, వ్యాపారం తరగతిద్దాయా? మీ ఉన్నాయా? ఉన్నాయండి. పచ్చి చేతులు కట్టుకో. చెప్తాం. తండ్రి పప్పు ఉందా? ఉందండి. కూతురు కట్టుకో. చెప్తాం. శనగపప్పు ఉన్నదండి. కట్టుకో. చెప్తాం. చింతపండు చెప్తాం. బెల్లం చెప్తాం. ఆహా తినరా? చెప్తాం. మేలు రకం కావాలండి, నాచి రకం కావాలండి. బతికున్నంతకాలం మేలు రకమే తిందామయ్యా, చనిపోయేటప్పుడు అందరూ నాచరికం తెలియదుంది. మేలు రకమే కట్టించుకో. చెప్తా. ఒరే తెరవదా, మేలు రకం కట్ట. అబ్బా అబ్బా భలే కురడే. అమ్మా అవును, ఎంత లెక్క? వరా మీద ఒక దుగలం అంటే అంతేనా? దాని మీద కాలేదు. ఏంటండి పైకి తేవడం వచ్చిందను? పడలేదండి, నా కుర్రాన్ని ఇక్కడ ఉంటాను, ఇంటికే పైకి పంపిస్తాను. అబ్బా అక్కర్లేదండి. అది కాదు బండారయ్య, నా మీద నీకు నమ్మకం ఉండదు, ఇది వ్యాపారం. అట్లా చెప్తామండి బాబు. అబ్బాయి మన కొడుక. అవును, ఈ డబ్బ కొడుకు కుట్టాడు గప్పం గప్పం గడు. రే ఏదైనా కావాల్సి అడుగు. చెప్తా. ఏడుకోమా, ఇంకా ఇక్కడే కూర్చున్నా? బంగారే చిల్లరిస్తేగా. ఏం బంగారయ్యా, ఒక్క వరహా చిల్లర ఇవ్వడానికి ఇంతసేపా? వరా ఎవడిచ్చాడు తాత? అయితే మా వాడిని ఎందుకు కూర్చోబెట్టుకున్నా? మీ వాడా? ఆ మొండిగాడు నాకు ఎవరిచిన పైకి అట్టుకొస్తానని ఈనాడు కొడుకు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాడు. నీకు టోపీ వేశాడు? ఏంటంటే నీకు టోపీ వేశాడు అన్నమాట. చిల్లర పంపిస్తానని మావాడిని తీసుకొచ్చాడు. అదంతా నాకు ఎవరిచిన పైకి ఇక్కడ చక్కని కూరడు తెచ్చిన.
ఇదిగో చెట్టే తలక ఏమంటుంది? ఏమంటుంది? జాగ్రత్త, ఎవరు కొట్టావా? ఇదిగో మంగళ సుబ్బన్ అంటే తెలుసుదా? డబ్బు కావాలా? ఇదిగో ఇన్నో వదులుతావా, పీక్ కోసేమంటావా? పీక్కోతావా? చావలు పోయి నేను ఎడుతుంటే, చవరం చేసి పెడుతుంటే పైకి కత్తి తీసి పీక్కోతానట, చవరం తీసుకెళ్ళి పీక్కోలేదు తీసుకెళ్ళి కావాలంటే చవరం తీసుకెళ్ళి అందరు తప్పలేదు నాన్న దాకా తగ్గు. ఏంటి ఎదుగుతున్నావు? సామాన్ ఏమైనా జారిపోయిందా? జారిపోతే నీవేమి జగదాయినక్కర్లేదు. నీ దానన్న వెళ్ళు. అదేదో చెప్తే నేను ఓసయ్యేస్తాగా? మా ఏసే మొహం వెయ్యి మరి చూద్దాం. దొంగ చేతికిచ్చినా 1000 వరహాలు ఇస్తాడు. బంగారపు కడ్డి. బంగారపు కడ్డియే? ఎక్కడిది? కన్నావా? రాజుగారి ఖజానా పోతుంటే అందుట్లోంచి తల్లని దారి ఒడి కింద పడింది బంగారపు కడ్డి. అయ్యారా చూశాను. ఇదిగా మన ఇద్దరులో ఎవరికి దొరికినా చెరిసగం బన్నా అయితే ఎతకాల్సిందే. సరే మావా, దొరికిందా బంగారపు కడ్డి? లేదేనా అత్తరు బుడ్డి, అంత దొరుకుతానే ఉన్నా. ఇది చూద్దాం ఒకసారి బంగారు కడ్డి. మరి దీన్ని చెరిసగం చేయదు? చేయద్దు. నగలగుట్టు తిమ్మింగలం దగ్గర తీసుకుపోతే చెరిసగం చేసి ఇచ్చేస్తాడు. ఏడ్చినట్టుంది. వాడి పేరే తిమింగలం. మన ఇద్దరికి ఏమిస్తాడు అంతా వాడే మింగేస్తాడు. అవునవును, అది నిజమే. ఇదిగో ఈ కడ్డి 10 వరహాలు చేస్తుంది అనుకో. అమ్మ బాబాయ్, 10 వరాలే? అబ్బా అనుకోవయ్యా. అనుకున్నాను. సగం పైగా నాకు ఇచ్చే, అప్పుడు కడ్డి తర్వాత చూసుకో. ఈ ఉపాయం మంచి ఉపాయమే. ఇదిగో ఇప్పుడే ఇచ్చేంత 5 వరాలు తీసుకో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఇదిగో పేరే మావా, బతికేది 3 రోజులు. అన్నయ్య నాకెందుకయ్యా, మహారాజులు తీసేసుకో. చెంది వస్తా. ఏమయ్యా తిమ్మింగలయ్యా? ఓ పేరయ్యారా, ఎలా ఉంది వ్యాపారం? ఏముంది బాబు, ఏదో ఇట్లా లాగుతున్నాను మీ దయవల్ల. మీకేం పర్వాలేదు లేవయ్యా, గురిగించంత బంగారం ఇచ్చినా అందులో అరగించంత కొట్టేస్తారు. వెనకటి రోజుల్లే బాబాయ్. సరేగానే పొద్దునే బేరానికి వచ్చింది ఈ బంగారం మంచిదేమో చూడు. నీకేం వచ్చిందయ్యా? అదృష్టం, అదృష్టం కలిసి వచ్చిందయ్యా. నీ పిండా కూడా వచ్చింది. ఏమి ఇది? ఇత్తడ ముక్కయ్యా. ఇత్తడి ముక్క సరిగా చూసావా? సరిగా చూడనా. నా కులం ఏంటి, నేను చేసే పని ఏమిటి? ఎవరికైనా తెలిసి ఇత్తడి ముక్క, ఇత్తడి ముక్క, ఇత్తడి ముక్క. తెరయా, తెరయా. అయ్యో ఇవాళ పన్నింది దాని సంగతి నేను అనుకుంటాను. అయ్యో
ఏ ఊరు మంది అడిగిన వాడికి ఆమడ దూరం అడ్డొచ్చిన వారికి చేయి దూరం. అమ్మో ఓలమ్మో కబుర్లు నేర్చింది కమలమ్మ. కమలమ్మను కాదు చెవులమ్మను కాదు, నా పేరు చెంగి. అవును నీ పేరేంటి? నా పేరు పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకునే గప్పంగాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడించిన జగముండి గాడి. అంత పొడుగ్గా పెట్టుకోకపోతే ముద్దుగా మొండి అని పెట్టుకోకూడదు. పెట్టుకో. సరే గాని నీ ప్రయాణం ఎక్కడ దాకా? ఎక్కడ దాకా ఏంటి? నా ఎద్దును చూసావుగా, అదంటే నాకు ఎంతో ముద్దు. దానికి నాలుగు కడితే చాలు అంతే సంగతులు. మరి పక్క చిక్కి ఎలా ఉంది? కడుపునేటప్పుడు అట్టగా ఉంటుంది. వదిలేస్తే చాలు, వంద దగ్గర నేను అదే దాని గప్పం గప్పం. ఇదే నా గప్పం గప్పం. అంతకే ఎక్కడికో నాకే ఎంతవరకు తెలియదు. నాకు ఒక ఆవు ఉంది, దాన్ని అమ్మేద్దామని బయలుదేరా. చూసావుగా దాని పొద్దుకు. గుడ్డ కప్పేమిటి? దిశ ఉంటుందని గుడ్డ కప్పారు. నాలుగు గడ్డి పక్కలు అలా ముందు పడేస్తే సరి నాలుగు పడవ దాని చేస్తుంది. ఓలమ్మో ఓలమ్మో నా ఎద్దును కూడా నేను అమ్ముదామని అనుకున్నాను. నువ్వు ఎక్కడైనా మీ ఆవును అమ్ముదాం అనుకుంటావు కదా. ఓ పని చేద్దాం, ఓ నాలుగు పాటు మీ ఆవు మా ఎద్దు అంతే సంగతం. గప్పం గప్పం. చెండిది చెండి, ఈ మొండిగడి సంగతి ఇప్పుడు తెలుస్తుంది. ఎద్దు కావాలి ఎద్దు. ఈ ఎద్దు ముద్దు స్వరూపాన్ని ఇంటికి తీసుకెళ్ళకు తెలుస్తుంది తల్లు. అంతే సంగతి. ఆవు కావాలట ఆవు, అది తంటే ఇక అంతే. పళ్ళు గిళ్ళు రాలిపోవలసిందే. ఏం చేద్దాం? అయితే ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరిని తీసుకొచ్చేద్దాం, ఇక్కడ కూర్చోబెట్టేద్దాం.
మా ఇద్దరు తల్లగా దారి ఉందా రండి రండి రండి, మీకోసమే మీ పెద్ద ఎదురు చూస్తుంది. మీ పెద్దమ్మ గారు ఉన్నారా? ఆ పెద్దమ్మ గారు అక్కయ్య గారు ఉన్నారా? అక్కయ్య గారు తమ్ముడు గారు ఉన్నారా? తమ్ముడు గారు అన్నగారు ఉన్నారా? అన్నగారు తెలియదు, తమ్ముడు పెట్టడం. తమ్ముడు చెల్లారు, వెళ్ళండి. నూతన దంపతులు ఉన్నారు, కత్తాలు ఖాళీగా ఉన్నాయి, పుట్టిస్తారు. వెళ్ళండి 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 వెళ్ళండి. నా దగ్గర చెప్పకు, తాడిన ధన్యవాడు ఒకడుంటే వాడి తలనే ధన్యవాడు ఇంకోడట, అది లోకల్ రివాజ్. ఏమిట్రా కూస్తున్నావు? ఇన్ని సంవత్సరాలు నాకు ఊసు పోకనా ఊరు వదిలిపెట్టిపోయింది. రై, నే సంపాదించిన మంత్రశక్తి. ఏమిటా నీ శక్తి? దగ్గర కొట్టకు నీ గప్పాలు. నూకాలమ్మ కొండ మీద కొండబూచోడని ఒక పెద్ద మంత్రగాడు ఉన్నాడు, ఆయన ఎప్పుడని చూసా? వాడుకుంటే శక్తుల్లో నీ శక్తి ఎన్నో అంత. కొండబూచోడా? వాడేవాడరా గుడ్డి కుక్కరాయిగాడు. రేయ్, వాడి వీపు విరగొడతానని చెప్పు చూడు. వాడిని ఎలా ఏడిపించి ఆడించి ఓడించి వాడి శక్తి కంటే మన శక్తి గొప్పదని రుజువు చేస్తాను. వచ్చావా? కళ్ళు నెత్తికెక్కాయా? కాదు, గింగిరాలు తిరిగి కళ్ళు తిరిగిపోయాయి. అవును,
ఇక్కడ ఎవడో తక్కుటమారం గాడు పూచయ్యను ఉండాలట. నేనే రక్కొండ పూచయ్యను. నువ్వా? నువ్వా? మన పేరు బసవయ్య, బంభం బసవయ్య, బాలబ్రహ్మచారిని. నీ దగ్గర చాలా విద్యలు ఉన్నాయట, కాస్త చూపిస్తావా? చూడాలా. సరే పూసయ్య, భలే గురు కదవే పంచ కళ్యాణి. గట్టివాడివే కూడా రంగ గాడ వాడ బాడగాడ కూడా. అయ్యి జాకీ నాడా వెంపడించు. నన్నేం చేస్తావరా? చూస్తా నాతో తొడదట్టి సవాల్ చేస్తావట్రా? చూడు నిన్నేం చేస్తాను. ఉందడాలి భార భంగ భంగోడా. ముక్కు పూసయ్య, నన్ను పట్టుకోడు, మీ అమ్మ తాత తరం కాదురా. నా పేరు బంబం బసవయ్య.
బంభాసురవధ. ఉచయ్య నీ శక్తి నిన్నే చంపింది. బంభం బసవయ్య నీకు ఒళ్ళుంది, నాకు మెదడుంది.